సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫజల్. సో మన దగ్గరికి అయితే బొలెరో 1.7 అయితే వచ్చింది. సో దీనికి బాడీ అయితే పడుతున్నాం, కొత్త బాడీ గట్టానికి వచ్చింది. ఇప్పుడు ఈ పైన బాడీ ఉంది కదా, ఎక్స్ట్రా బాడీ, ఆ బాడీ తీసేసి ఈ ఎక్స్ట్రా లాంగ్ అని అయితే కింద ఏదైతే కనిపిస్తుందో దాని మీదనే కొత్త బాడీ అయితే కడుతున్నాము, యాంగ్లర్లు ఛానల్ వేసి. సో వీడియో అయితే మొత్తం చూడండి, కంప్లీట్గా ఏమేమి చేసినాం అనేది బాడీ లుక్ మొత్తం చూపిస్తా. ఇప్పుడు పైన ఏదైతే ఉందో అదైతే కట్ చేసి దాని మీదనే మళ్ళీ వేరేలాగా మనం డోన్ బాడీ అయితే కడుతున్నాం, డోన్ టైప్లో. బండి హైదరాబాద్ నుంచి మన వనపర్తల్లో కొన్నారు, ఇదంతా తీసేయాలి. ఇప్పుడు పైది మొత్తం తీసేసి వెనక బంపరు, బాడీ, ముందల షో బంపరు, ఆల్రెడీ మా తమ్ముడు ముందల బంపర్ ఎప్పుతున్నాడు. ముందల షో బంపర్ కూడా చేయాలి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో బండి పని అయితే దాదాపు రెడీ అయింది, బాడీ. సో బాడీ కట్టినాము, ఇది కనిపిస్తుందా, ఇది డోరు. గొర్రెలు సారీ గొర్రెలు వేసుకొని డోరు చేసినాం. ఇంకా క్యారెల్ రెడీ అయింది, బాడీ కూడా రెడీ అయింది. కింద ఛానల్స్ వేసినాము, ఛానల్స్, యాంగ్లర్లు, బాడీ బెండ్ కాకుండా. ఈ పట్టి ఎక్స్ట్రా ఎందుకంటే దీని మీద డిజైన్ వస్తుంది, పూల డిజైన్. సో పెయింటింగ్ అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు ఒకసారి. బంపర్ కూడా సగం రెడీ అయింది, వర్షం పడినందుకు మొత్తం జంగు వచ్చింది బంపరు. ఇంకా దీని పని ఇంకా బ్యాలెన్స్ ఉంది, బాహుబలి బంపర్ అంటారు దీన్ని. సో క్యారెల్ కూడా రెడీ అయింది, క్యారెల్కి డిజైన్ వేసినాం నిన్ననే, మ్యాక్సిమం నిన్న అయ్యింది. ఈ రేకు కొట్టినాము, ఈ రేక్ ఎందుకంటే రన్నింగ్లో నీళ్ళు లోపలికి కొట్టకుండా చేసినాం అన్నమాట. ఈ బండి గొర్రెలు కొట్టడానికే రెడీ చేస్తున్నాము, గొర్రెలు ప్లస్ కమర్షియల్ లోడ్లు ఏవైనా సరే. సో మళ్ళీ మీకు ఒకసారి లోపల నుంచి చూపిస్తా, ఈ డోర్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సేమ్ డోన్ వాళ్ళు ఎట్లా చేస్తారో మనం కూడా అట్లే చేస్తాము. ఇది డోర్, ఇలా డోర్ ఉన్నట్టు ఎవరికి కనిపించదు, మనం ఓపెన్ చేసా కానీ ఎవరికి కనిపించదు. ఇవన్నీ ఇంకా ఫుల్ వెల్డింగ్లు ఉన్నాయి, ఇంకా బండి పని కంప్లీట్ కాలే. ఆ డోర్ పని ఉంది, డోర్ చేయాలి, ఇంకా డోర్ మీద రేక్ వేయాలి. ఈ హోల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ హోల్స్ మొత్తం బంద్ చేయాలి, దీంట్లో కచరా ఇరకకుండా. ఇంకా పైన నుంచి చూపిస్తాం ఒకసారి, పైన క్యారెల్ మీద కూడా రేక్ వేసినాం. దీని మీద గొర్రెపిల్లల్ని నిలబెడతారంట వీళ్ళు, గొర్రెపిల్లలు మూత్రం మోసినప్పుడు ఏరిగినప్పుడు కింద కారకుండా మొత్తం పైన రేక్ ఫిల్అప్ చేసినాం. ఇంకా అది కూడా బ్యాలెన్స్ ఉంది పని, ఒకసారి పైకి పోయి చూపిస్తా చూడండి. వర్షం పడి నీళ్ళు ఆగినాయి మొత్తం చూడండి, ఇంకా పని బ్యాలెన్స్ ఉంది. క్యారెల్ మీద రేకు మొత్తం ఈ రేకులేమో రన్నింగ్లో నీళ్ళు కొట్టకుండా ఎనకకు, ఈ బొక్క కూడా ఇంకా బంద్ చేయాలి. యాంగ్లర్లు ఇంగ్లర్ సేమ్ ఇంకా డోన్ టు డోన్ టైప్ చేసినాం. అలా మీకు ఒకసారి రౌండప్ చేసి చూపిస్తా, ఇంకా బంపర్ చేయాలి, బంపర్ చేయాలి వెనకాల. స్టెప్ని బ్రాకెట్ చేయాలి, ఇది కూడా చేయలేదు.
సో గాయస్ బండి పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకైతే. ఇంకా కొంచెం గ్రైండింగ్లు కొట్టాలి, గ్రైండింగ్లు కొడితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఈరోజు గ్రైండింగ్ కొట్టి మొత్తం పెయింటింగ్ అయితే ఇచ్చేసేయాలి. మొత్తం గొర్ల టాపు, క్యాబిన్ మీద బుట్టి అంతా చేసేసినాము, మెట్లు ఇట్లు అంతా. ఇంకా అక్కడ క్యాబిన్కి రెండు పోల్స్ పెడితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కరెంటు పోయింది, కరెంటు వస్తే ఆ పోల్స్ కూడా పెట్టేసేయాలి. ఇంకా జాలి అంత పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. కాకుండా ఇప్పటికి చాలా లేట్ అయింది బండి. సో వర్షం వల్ల అందులోనూ నాకు కొంచెం జ్వరం వచ్చింది 4 రోజులు మొన్న. సో దానివల్ల లేట్ అయింది బండి. ఏమేమి చేసినాం అనేది మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు. లోపల జాలీలు అంతా మొత్తం కొత్త బాడీ. ఇంకా ఈ పూలు కొంచెం లేటెస్ట్ మోడల్ పెట్టినాము. బంపరు, ఇంకా స్టెప్నీ డోరు, తర్వాత ఇది టోచ్ అని పట్టి, అంటే మంచి 1/2 ఇంచ్ మందం ఉంటుంది ఇది పట్టి. ఎవరు పెట్టారు ఇంత లావు పట్టి, మేము పెట్టినాము. సో ఎక్స్ట్రా డోరు వెనుకకు పెంచినాము, ఒక 6 ఇంచులు వెనుకకు పెంచినాము. కొంచెం వెడల్పు కావాలి వెనుకకు, అంటే గొర్రెలు వేసుకున్నప్పుడు మనిషి తిరగనీకి ఫ్రీగా ఉండాలంట వాళ్ళకు పైన. అందుకే డోర్ పెద్దగా పెంచామంటే 6 ఇంచులు పెంచినాము. ఇంకా సేమ్ డోన్ టు డోన్ టైప్ అన్నమాట మనం కట్టింది. ఇప్పుడు క్యారెల్ లోపల కూడా షీట్ వేసినాం, కిందికి గొర్రెలు గిళ్ళు మూత్రం పోసినా కూడా కారకుండా షీట్ వేసి పడేసినాం. మొత్తం బుట్టి కూడా చేసినాము. ఈ రెండు ఇక్కడ రెండు పోల్స్ పెడితే అయిపోతుంది. అది కూడా పెట్టిన తర్వాత చూపిస్తాం మీకు ఒకసారి. సైడ్ డోర్ పెట్టినాము, సైడ్ డోరు లోపల ఈ అరలు, అరలు అంటే ఫ్రేములు, ఇవి స్లైడింగ్ డోర్ ఉంటుంది దాన్ని కూడా, అది కూడా చూపిస్తాం మీకు లోపలికి ఒకసారి. మొత్తం మళ్ళా బండి పెయింటింగ్ అయిన తర్వాత చూపిస్తా. వెనక జాలి డోర్ అన్నమాట ఇది. గొర్రె పిల్లలు వేసుకోవాలి, గొర్రెలు వేసుకోవాలంటే ఈ నుంచి వేసుకోవాలి మొత్తం. ఇది డోర్ మీద రేకేసినాం మళ్ళా ఇట్లా కూడా పైన నుంచి. మొత్తం హైటెక్ బాడీ ఉండే దీనికి అంతా కట్ చేసి ఎగో దాని బాడీ ఆడబెట్టినాం చూడండి. పైన హైటెక్ది కట్ చేసింది చూపిస్తా, అది కూడా చూపిస్తా మీకు ఎట్లా కట్ చేసినాం గత అనేది. పాత ఫోటోలు పెడతా మీకు బండివి ఎట్లా ఉండే, ఫస్ట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందన్నది. సో లోపల చూపిస్తావు. వర్షం పడుతుంది మొత్తం. లోపల చిన్న పని మిగిలిపోయింది, ఆడ బొక్క ఉంది, ఆ బొక్క మిగాలి. ఆ బొక్క మూస్తే కంప్లీట్ అయిపోతుంది లోపల పని. ఇది స్లైడ్ డోర్ అన్నమాట. ఇది ఇట్లా ఫస్ట్ ఏం చేస్తుంటాం అంటే ఓపెన్, అట్లా మన ఇంటి తలుపులు ఎట్లా ఉంటాయో అట్లా పెట్టి ఉంటుంది. సో అట్లా ఇచ్చారు, ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళా స్లైడ్ డోర్ పెట్టినాం దీనికి. పైన కూడా సేమ్, పైన కూడా చూపిస్తాం ఒకసారి. ఈ హ్యాండిల్ ఇలా పట్టుకొని ఇట్లా దొబ్బి పడేస్తే డోర్ పోతుంది. ఇంకా దీనిపైన చెక్కలు వేసుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది మీకు మనం ఇది ఎట్లా ఎట్లా చేసినాం ఏం కదా అనేది. బండి మాత్రం ఫుల్ నిండిపోయింది అంతా సామాను జాలీలాగా అంతా. ఇంకా బండి ఏంటంటే ఇప్పుడు కలరింగ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మేము ఏం చేసినాం ఏం కదా అనేది. ఉత్తగా ఇట్లా చూస్తే అర్థం కాదు. సో అయినా చూపిస్తున్నా, కలరింగ్ తర్వాత కూడా చూపిస్తాను మీకు ఒకసారి. అంతా ఈ ఎక్స్ట్రా బొక్కలు ఉండే దీనికి షోరూమ్ నుంచి వచ్చిన బొక్కలు అన్నీ మూసేసినాం. మళ్ళా దాంట్లో గడ్డి గిడ్డి పడి అంతా గలీజ్ అవుతుందని. ఇట్లా వెనక రివర్స్ కనిపించనికే ఈ అద్దంక ఆడికి జాలి వేసి ఇంకా మిగతాది మొత్తము రేకు వేసేసినాం. ఈ రేకు కూడా మళ్ళీ రన్నింగ్లే ముందల నుంచి లోపలికి నీళ్లు కొట్టకుండా ఇట్లా వేసేసినాం రేకు. ఇది చేసి రేకు వేసినాం, ఈ గొర్రెలు గిర్లు ఎరిగితే మూత్రం పడి ఖరాబ్ కాకుండా. సో ఇది క్యాబిన్ మీద రేకు, క్యారెల్ మీద, క్యారెల్ మీద రేకు ఇట్లా వేసేసినాం.
పైకి ఎక్కి చూపిస్తాం ఒకసారి మీకు. ఇది సైడ్ డోర్, ఇది సైడ్ నుంచి గొర్రెలు ఫుల్ అయిపోతే కానీ మొత్తం ఒకటేసారి వెనక నుంచి దిగలేక అవి కొన్ని దుబ్బుకొని చచ్చిపోతున్నాయంట. సో అందుకే మళ్ళీ మనకు సైడ్ నుంచి డోర్ కావాలంటే సైడ్ డోర్ పెట్టినాము, అది కూడా మీకు బయటికి పోయి చూపిస్తా. మనం ఈ చెక్కలు వేసుకొనికే 2 ఇంచ్ యాంగ్లర్ వేసినాము, అందరూ దీని పైన వేస్తారు యాంగ్లర్, ఇప్పుడు మనం దీనిలోనే కలిపేసేసినాము యాంగ్లర్ అంతా. సో ఈ ఫ్రేములు లేకుండే, ఈ ఫ్రేముల కోసం కర్నూలు పోయి తీసుకొచ్చి మళ్ళా పైనుంచి చేసినాము. సో ఒకసారి మళ్ళీ మీకు పైకి ఎక్కి చూపిస్తా ఒకసారి. ఇది పైనుంచి ఇట్లా ఉంది చూడండి. ఇంకా దీంట్లో మీరు ఏం వేసినా కూడా కిందికి కారం అన్నమాట, ఇంకా నీళ్ళు కారో ఏం కారో అంతా లప్పం పెట్టేస్తాడు మొత్తం పెయింటరు. మనం కూడా రేక్ ఫిల్అప్ చేసి పడేసినాం. ఇది బుట్టి అంతా, దీన్ని కూడా గ్రైండింగ్ చేయాలి. సో పైన నుంచి ఇది ఇట్లా ఉంది బాడీ పైన నుంచి. అయితే బండి మాత్రం 2 మచ్ బరువు అయిపోయింది, అంత బాడీ వీడి అంతా చాలా హెవీ చేసినాం. ఒకసారి లాంగ్ షాట్ చూపిస్తా మీకు, డోర్ కూడా చూపిస్తా. డోర్ చూపిస్తా అన్న కదా ఇందాక, డోర్ చూపిస్తా కిందికి పోయి. సో కిందికి అయితే వచ్చేసినాము. సో ఈ పట్టి ఎక్స్ట్రా పట్టి పెట్టినాం దీంట్లో, ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఇటువంటి గ్యాప్లో ఈ పట్టి ఎక్స్ట్రా పెట్టినాం. ఈ పట్టి ఎక్స్ట్రా ఎందుకంటే దీని మీద మొత్తం లప్పం వేసి ఈ బార్డర్లో పూలు వస్తాయన్నమాట, పూల డిజైన్ వస్తుంది. మీకు కలర్ వేసిన తర్వాత పూల డిజైన్ ఎట్లా వేసింది అనేది చూపిస్తా. అంతా ఇప్పుడు దీనిలో లప్పం గిప్పం పెట్టి అంతా కలరింగ్ వేస్తేనే మీకు బండి మొత్తం లుక్ కనిపిస్తుంది. మొత్తం వర్షానికి తడిసి జంగ్ జంగ్ వచ్చేసింది. 4 రోజులైంది డైలీ వర్షం పడుతుంది నైట్ పూట. నైట్ కూడా పడింది, మొత్తం పచ్చిగుంది చూడండి. అంతా గ్యారేజ్ కాడ మొత్తం పచ్చిగుంది. ఈ డోర్ చూపిస్తా, ఇందాక డోర్ చూపిస్తా అన్న కదా. ఇట్లా సేమ్ డోంట్ టు డోంట్ టైప్ అన్నమాట. ఇది డోరు, ఎవరైనా తొందరగా చూసినా కూడా డోరు ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. మనం ఆ విధంగా అయితే చూసినప్పుడు డోరు కనిపించదు అన్నమాట. డోర్ వేసి పెడితే డోర్ కనిపించదు, ఓపెన్ చేస్తేనే డోర్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ పని. అలా మీకు కలరింగ్ తర్వాత చూపిస్తా. వీలైతే ఈ వీడియో 2 విధాలుగా, ఇది 2 పార్ట్లుగా పెడతా, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైతే అనుకుంటున్నాను. నేనైతే 2 పార్ట్లుగా పెట్టాలని అనుకుంటున్నా. సో ఇది బంపర్ అయితే, ఇది నిన్న గ్రైండింగ్ చేసిన బంపర్కి. ఇంకా కలరింగ్ చేయాలి, వర్షం పడి మొత్తం జంగ్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి పైన స్టీల్ బ్రష్తో నా గ్రైండింగ్ చేసి చూపిస్తా మీకు. ఈ రింగులు పెట్టినాం, ఇప్పుడు మనం లేటెస్ట్ మోడల్ రింగులు, దానిలో లైట్లు వస్తాయి. స్టీల్ బాల్స్, వినాయకుని బొమ్మ అంతా కొంచెం చేంజ్ చేసినాం అన్నమాట. బంపర్ పాత మోడల్, ఇప్పుడు కొత్త మోడల్ ఇది జర బాహుబలి బంపర్. కలరింగ్ చేసిన తర్వాతనే మీకు బండి మొత్తం అర్థమయ్యేది ఏం చేసినాం ఏం కథ అనేది. బండి 18 మోడల్ ఇది,